క్యాన్సర్ చికిత్సలో అగ్రగామి అయిన ఒమేగా హాస్పిటల్ టైమ్స్ హెల్త్ సర్వే ఆంకాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో నెంబర్ 2 హైదరాబాద్ లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని ది బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ గా నిలిచింది. మార్కస్ బార్ట్లే ఈ పేరు వినగానే విజయవాడ వెన్నెలు గుర్తొస్తుంది సినిమా ప్రేక్షకులకి. వి ఫర్ వినోదం, వి ఫర్ వెన్నెల, ఇది విజయ పిక్చర్స్ బ్యానర్ గురించి ఆ రోజుల్లో ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి అంశాలు. అంటే వినోదాత్మకమైనటువంటి కథలతో విజ్ఞానం కూడా అందించేటువంటి ప్రయత్నం చేసేటువంటి సినిమాల నిర్మాణమే విజయ పిక్చర్స్ బ్యానర్ ప్రారంభించేటప్పుడు నాగిరెడ్డి చక్రపాణిలు అనుకున్నటువంటి పంథ. దాదాపుగా అదే మార్గంలో మనం ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ మిస్ కాకూడదు మన సినిమాల్లో అనేటువంటిది ఒక మూల సూత్రంగా తీసుకుని సినిమా నిర్మాణంలోకి దిగారు. ఈ వినోదం అనేటువంటి కాన్సెప్ట్, అంటే వినోదం ఎలా ఉండాలి, సకుటుంబ సపరివారంగా చూసేలాగా ఉండాలి, వినోదం పేరుతో వెకిలి హాస్యం అందించుట కాదు అనేది ఈ బాధ్యత, అంటే ఈ అద్భుతమైనటువంటి వినోదాన్ని పండించేటువంటి బాధ్యత చక్రపాణి గారు తీసుకున్నారు. చక్రపాణి గారు ఆల్రెడీ ఆయన రచయిత, శరత్ని తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి అద్భుతమైనటువంటి అనువాదకుడు, అలాగే పనిలేని మంగలి అనే పేరుతో అద్భుతమైన పొలిటికల్ సెటైర్స్ రాశాడు ఆయన జ్యోతి అనేటువంటి తన సొంత పత్రికలో. ఇలా చక్రపాణి గారి రచనా వ్యాసంగం నడుస్తున్న టైంలోనే ఆయన బిఎన్కే ప్రెస్లో యువ ప్రచురణలోనే ఆయనకు ఒక పబ్లిషింగ్ హౌస్ ఉండేది తెనాల్లో. ఆయన అక్కడి నుంచి ఆ బుక్స్ అవి పబ్లిష్ చేయడానికి మెడ్రాస్ వచ్చి బిఎన్కే ప్రెస్లో చేయించేవారు. బిఎన్కే ప్రెస్ అంటే వీళ్ళదే, నాగిరెడ్డి నాగిరెడ్డి అలాగే బిఎన్ రెడ్డి ఈ బ్రదర్స్ది. సో అక్కడ ప్రింట్ చేసేటువంటి సమయంలో ప్రింటింగ్ ప్రెస్ బాధ్యతలు నాగిరెడ్డి గారు చూసేవారు. అలా వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరి విజయ మొదలైంది. ఈ వి ఫర్ వినోదం అనేటువంటి బాధ్యత చక్రపాణి గారు స్వీకరిస్తే విజయ పిక్చర్స్లో వెన్నెల చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అది మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, విజయవారి సినిమాలో వెన్నెల చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది లాహిరు లాహిరులో పాట కావచ్చు, లేకపోతే జగదేక వీరుని కథలో సన్నివేశాలు కావచ్చు, గుండమ్మ కథలో అలిగిన వేళలే కావచ్చు, మీరు ఏ సీన్ అయినా తీసుకోండి, విజయ పిక్చర్స్ వారి సినిమాల్లో వెన్నెల ప్రత్యేకంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులు, ఆ రోజుల్లో నానేసి థియేటర్సే అయినప్పటికీ సమ్మర్లో అయినా సరే వెన్నెల్లో కూర్చున్నట్టుగా అనిపించేది, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి కూడా అనుభూతి కలిగించేవారు. దాంతో వి ఫర్ వెన్నెల, వి ఫర్ విజయ, వి ఫర్ వినోదం, ఇలా విజయవారి వెన్నెలగా చాలా పాపులర్ అయింది. ఈ విజయవారి వెన్నెల వెనకాల ఉన్నటువంటి వ్యక్తి మార్కస్ బార్ట్లే. మార్కస్ బార్ట్లే ఆధునిక తెలుగు సినిమా కెమెరా విభాగానికి ఒక రకంగా మూల పురుషుడు అని చెప్పాలి. ఆయన 1917 ఏప్రిల్ 22న శ్రీలంకలో జన్మించారు. ఆ పేరు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ప్రేక్షకులకి. ఆయన ఆంగ్లో ఇండియన్, శ్రీలంకలో పుట్టారు. శ్రీలంకలో పుట్టిన తర్వాత ఆయన పెరుగుతున్నటువంటి క్రమంలో కెమెరా మీద ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది ఆయనకి. కెమెరా మీద ఇంట్రెస్ట్ ఏర్పడిన తర్వాత ఆయన నిశ్చల ఛాయాగ్రాహకుడిగా, అంటే స్టిల్ ఫోటోగ్రాఫర్గా ముందు ప్రెస్లో పనిచేశారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా బాంబే ఆఫీస్లో పనిచేసేవారు ఫోటోగ్రాఫర్గా. ఆ తర్వాత ఆయనకి సినిమాలు చూడటం, అలాగే హాలీవుడ్ సినిమాలు చూడటం, లైటింగు, కెమెరా టెక్నిక్స్, దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగింది. కెమెరా వైపు ఆయన మరొక ముందడుగు వేయాలనుకున్నారు. ఎప్పుడైతే ఈయనకి మూవీ కెమెరా వైపు వెళ్ళాలనిపించిందో, బ్రిటిష్ మూవీ టోన్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీలు నిర్మించేటువంటి ఒక సంస్థ కనిపించింది. వెంటనే అందులోకి చేరాడు. అందులో చేరి అంటే మూవీ కెమెరాకు సంబంధించినటువంటి పరిజ్ఞానం అక్కడ నేర్చుకున్నాడు ఆయన, ఈ డాక్యుమెంటరీస్ నిర్మాణము వీటిలో.
ఇలా ఇలా జీవితం నడుస్తుండగా సినిమా నిర్మాణం ఊపందుకుంది. ఊపందుకుంది కానీ చాలా మామూలుగా కెమెరా పాతేసి తీసే పరిస్థితుల్లో ఉండేది. అంటే నాటకాన్ని నాటకంగా షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి సినిమాగా చూపించేటువంటి రోజులు నడుస్తున్న సమయంలో కెమెరా వైపు నుంచి చాలా టెక్నిక్ యాడ్ చేయొచ్చు దీనికి. అసలు సినిమా అనేది కెమెరా మీడియం, కెమెరాతో ఒక దర్శకుడు తెర మీద చెప్పేటువంటి కథే సినిమా. ఒక రచయిత పెన్ను తీసుకుని కాగితం మీద కథ రాసి పత్రికకి పంపిస్తే అది కంపోజ్ చేసి అచ్చు వేస్తే దాన్ని కథ అంటాం మనం. అలాగే ఇక్కడ రచయిత చేతిలో పెన్నులాగా దర్శకుడి చేతిలో కెమెరా, ఆ కెమెరాని హ్యాండిల్ చేసేటువంటి కెమెరామెన్. ఆ కెమెరామెన్ దర్శకుడి మనసెరిగి గనక దర్శకుడు ఏం చూపించదలుచుకున్నాడో తాను తెలుసుకుని దానికి ఎన్హాన్స్ చేస్తూ టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ కెమెరాతో దర్శకుడి ఊహల్ని తెర మీద ఆవిష్కరించేవాడే కెమెరామెన్ అనే విషయం పరిపూర్ణంగా మార్కస్ బార్ట్లేకి తెలుసు. తెలియటం వలన ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించారు. ప్రవేశించి తిరువళ్ళూరు అనేటువంటి సినిమాకి 1941లో ఆయన మొదటిసారిగా కెమెరా దర్శకత్వం వహించారు. ఇది చాలా అంటే ఒక రకంగా ఆ టైంలో కొత్తగా అనిపించింది. ఏమిటిది కెమెరా కొంత డిఫరెంట్గా ఉంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో కలిగింది. ఆ అభిప్రాయం కలిగిన వాళ్ళలో బిఎన్ రెడ్డి గారు కూడా ఒకడు. ఆ తర్వాత బిఎన్ రెడ్డి గారు తన బ్యానర్లో తీసినటువంటి స్వర్గసీమ సినిమాకి ఇన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి కెమెరా బాధ్యతలు అప్పచెప్పారు. నిజానికి బిఎన్ఏ చక్రపాణిని కూడా తీసుకొచ్చారు ఇండస్ట్రీకి బిఎన్ రెడ్డి గారు. అలాగే ఈయన మన మార్కస్ బార్ట్లేని కూడా బిఎన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. కానీ వీళ్ళిద్దరితోనూ పని చేయడానికి సంబంధించి ఆయనకి బోల్డ్ ఇబ్బందులు ఉండేవి. అంటే టోటల్గా తన కంట్రోల్లో తన ఊహల్లో తన పద్ధతుల్లో నడవాలి అనేటువంటి ఒక అదొక రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి అంటే చాదస్తం అనిపించే లెవెల్ క్రమశిక్షణ ఉండేది బిఎన్ రెడ్డి గారి దగ్గర. దాంతో ఆ స్కూల్లో వీళ్ళిద్దరూ ఇమడలేదు. కేవి రెడ్డి గారికి దగ్గర అయ్యాడు మార్కస్ బార్ట్లే క్రియేటివ్గా. కేవి రెడ్డి గారికి దగ్గర అవ్వటం యోగి వేమన సినిమా, కేవి రెడ్డి గారి మొదటి సినిమాలో గోచిలో నాగయ్య గారిని ఎలా చూపిస్తారు, ఎలా తెర మీద కనిపిస్తాడు అనే విషయంలో చాలా ఆందోళన ఉండేది కేవి రెడ్డి గారికి. రష్ చూసిన తర్వాత ఆయనకి ఒక్కసారి మార్కస్ బార్ట్లే మీద విపరీతమైనటువంటి గౌరవం పెరిగింది. చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. అంటే లైటింగ్ దగ్గర నుంచి ముఖ్యంగా కెమెరా విభాగానికి సంబంధించి లైటింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది మూడ్ క్రియేట్ చేయటానికి అనేటువంటి విషయం తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఈ విషయాన్ని సమూలంగా తెలుసుకోవటమే కాకుండా తెలియజెప్పినటువంటి కెమెరామెన్ మార్కస్ బార్ట్లే. మార్కస్ బార్ట్లే లైటింగ్తోనూ అలాగే తనకు సంబంధించినటువంటి విచిత్రమైనటువంటి కొన్ని పద్ధతులు ఉండేవి ఆయనకి. అంటే సినిమా ఎలా ఉండాలి, అంటే సినిమా చిత్రీకరణ ఎలా ఉండాలి అనే విషయానికి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉండేవి మార్కస్ బార్ట్లేకి. ఆయన లైటింగ్ చేసేటప్పుడు అంటే సీన్ డైరెక్టర్ చెప్పేసిన తర్వాత ఆ సీన్ని తాను ఎలా అర్థం చేసుకున్నాడు ఆ విషయాన్ని డైరెక్టర్కి చెప్పేవాడు ఆయన. మీకు ఇది కదా కావాల్సింది తెర మీద అని అడిగేవాడు. అవును ఇదే కావాలి అంటే దానికి సంబంధించి నాకు సెట్ అప్ చెప్పేసేయండి, నేను క్లియర్ చేసి ఓకే అన్న తర్వాతే మీరు షూటింగ్ పెట్టుకోండి అని చెప్పేవాడు ఆయన. సో సెట్ ఆయనకు అప్పచెప్పేసిన తర్వాత లైటింగ్ స్కీమ్ ఎలా ఉండాలి ఇవన్నీ ఆయన చూసుకునేవాడు. ఈ ఏరియాలో డైరెక్టర్ని కూడా వేలు పెట్టనిచ్చేవాడు కాదు, అసలు డైరెక్టర్ని ఫ్లోర్లోకి రానిచ్చేవాడు కాదు. తన కంట్రోల్లో ఫ్లోర్ ఉన్న రోజు టైంలో ఆ తర్వాత తను ఓకే అని చెప్పిన తర్వాత డైరెక్టర్ వస్తాడు. డైరెక్టర్ వచ్చిన తర్వాత డైరెక్టర్ ఆ సీన్ ఎలా చేయాలి అనేది ఆర్టిస్టులకు చెప్పటం, ఆ కోఆర్డినేషన్ ఆ వ్యవహారం అంతా ఆయన చూసుకుంటే కెమెరాకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా తానే చూసుకునేవాడు. అంటే కెమెరా దర్శకుడు అనే పదానికి గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మార్కస్ బార్ట్లే అని చెప్పుకోవచ్చు. ఇలాగా ఆయన
చాలా సందర్భాల్లో డైరెక్టర్లని ఒక రకంగా ఓవర్టేక్ చేసేవాడు, వాళ్ళని ఇది నా పని, నా పనిలో మీరు వేలు పెట్టద్దు అనే ధోరణిలో బెదిరించేవాడు కూడా. ఇలాంటి సందర్భంలో అంటే మార్కస్ బార్ట్లే చిత్రీకరణ పద్ధతి ఎలా ఉంటుందంటే, మాయాబజార్కి సంబంధించి పింగళ నాగేంద్రరావు గారితో పాటలకి సంబంధించిన ఒక సిట్టింగ్ జరుగుతోంది కేవీ రెడ్డి గారికి. జరుగుతుండగా ఒక సందర్భానికి ఆయన ఒక నౌకా విహారం పాట ఒకటి పెడితే బాగుంటుంది, అది వెన్నెల రాత్రి, అభిమన్యుడు శశిరేఖ వాళ్ళిద్దరూ కూడా వెన్నెల్లో పడవ విహారం చేయాలనుకుంటారు అనుకున్నప్పుడు, ఈ విషయం బలరాముడికిను రేవతికి చెప్తారు వేరే వాళ్ళు. చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ చూడటానికి వచ్చే టైంకి శ్రీకృష్ణుడు మధ్యలో కల్పించుకుని తనకు తెలుసు, తను జగన్నాటక సూత్రధారి కాబట్టి తనకు తెలుస్తుంది, తను వచ్చి వాళ్ళిద్దరిని పంపించేసి తాను రుక్మిణి ఆ నౌకలోకి వస్తారు. ఇలా మూడు జంటల మీద వీళ్ళిద్దరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత బలరాముడు రేవతి కూడా నౌకావిహారానికి వెడతారు. ఇది స్కీమ్, ఈ మూడు జంటల మీద నడుస్తుంది పాట అని చెప్పేసి నాగేంద్రరావు గారు చెప్పడం, చెప్పిన తర్వాత దాన్ని కేవీ రెడ్డి గారు ఓకే చేసి ఆ పాట రాసేటువంటి పని ఆయనకి అప్పచెప్పారు. ఆ పాటకు మ్యూజిక్ చేసేటువంటి బాధ్యత రాజేశ్వరరావు గారు తీసుకున్నాడు. ఇలా రూపొందినటువంటి లాహిరి లాహిరిలో పాటని చిత్రీకరించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మార్కస్ బార్ట్లేని పిలిచాడు ఆయన, కేవీ రెడ్డి గారు పిలిచి వివరించాడు ఆయనకి, ఇది స్కీమ్, మనకి టైం లేదు, ఇది ఈ టైంలోపు కంప్లీట్ చేయాలి, ఎలా చేస్తారు మీరు అని అడిగాడు. అంటే అవుట్డోర్లో చేస్తామా ఎట్లా చేస్తామని చెప్పేసి అడిగాడు ఆయన. అడిగితే బార్ట్లే నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఒక కొద్దిసేపు ఆలోచించుకుని చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి పెద్దగా టెన్షన్ పడలేదు ఆయన. మిట్ట మధ్యాహ్నం పూట తెరలు కట్టి ఆ తెరలు కదిలేలాగా ఫ్యానులు పెట్టి అలా తనే స్టూడియోలోనే ఒక వెన్నెల రాత్రి పడవ ప్రయాణం తన లైటింగ్ స్కీమ్ ద్వారా, అలాగే ఈ తెరలు కట్టి ఆ తెరలను కదిలిస్తూ వెనకాల ఫ్యానులు పెట్టడం ద్వారా ఇలాగ ఒక వెన్నెల ఎఫెక్ట్ తీసుకొచ్చి మిట్ట మధ్యాహ్నం షూట్ చేశారు. ఆ పాటను షూట్ చేసిన తర్వాత రష్ చూసి మళ్ళీ కేవీ రెడ్డి గారు అవక్కయ్యారు, చాలా గొప్పగా తీసాడు ఇతను అని. ఈ రోజుకి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ పాట మనం చూడొచ్చు. ఎక్కడా కూడా ఇది మిట్ట మధ్యాహ్నం పూట తీశారు, ఎండలో తీశారు అని ఎవరికీ అనుమానం రాదు. అది ఆ లెవెల్లో లైటింగ్ స్కీము వ్యవహారం ఇదంతా ఉండేది ఆయనకి. దాంతో విజయవారి వెన్నెల అనేటువంటి ఒక ముద్ర సాధించాడు ఆయన. వి ఫర్ వెన్నెల అనేటువంటి ఇమేజ్ని తీసుకొచ్చాడు విజయవారి సినిమాలకు. ఇట్లా ఆయన మొత్తం 76 సంవత్సరాలు జీవించారు ఆయన. ప్రధానంగా కేవీ రెడ్డి గారితోనూ విజయ కాంపౌండ్తోనూ ఆయన అనుబంధం కొనసాగింది. విజయకి బయట ఆయన ఎక్కువ సినిమాలు చేయలేదు. మలయాళంలో చెమ్మీన్ అనేటువంటి సినిమా చేశారు ఆయన, తక్కలి శివశంకర పిళ్ళయ్య గారి నవల అది. అది రొయ్యలు అనే పేరుతో భారతి పత్రికకి మొదటి సంపాదకుడిగా వ్యవహరించినటువంటి గన్నవరపు సుబ్రహ్మయ్య గారు నేరుగా మలయాళం నుంచి తెలుగులోకి అనువదించారు రొయ్యలు అనేటువంటి పేరుతో. దాన్ని మలయాళంలో సినిమాగా తీశారు. తీసినప్పుడు మార్కస్ బార్ట్లేకి కెమెరా బాధ్యతలు అప్పచెప్పారు. మార్కస్ బార్ట్లే కెమెరా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఆయన దానిలో అంటే మీకు సముద్రంలో చేపలు ఎలా ఈదుతాయి, అవి ఎలా దూకుతాయి, ఈ షార్ట్స్ అన్నీ చాలా అద్భుతంగా తీశాడు ఆయన. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయనకు ప్రత్యేకంగా సత్కరించారు ఈ సినిమాకి. ఆ రోజుల్లో చెమ్మీన్ వచ్చిన కొత్తలో అదొక అద్భుతం ఆయన జీవితంలో. తర్వాత ఆయన శ్రీకృష్ణ సత్య అంటే కేవీ రెడ్డి గారి చివరి సినిమా కూడా, కేవీ రెడ్డి గారి చివరి సినిమా
శ్రీకృష్ణ సత్యకి మార్కస్ బార్ట్లేనే కెమెరామెన్. అలాగే ఆ సినిమాకి మూల కథ అందించిన వాడు కూడా పింగళ నాగేంద్రరావు గారు, అదే కేవీ రెడ్డి గారి రైటర్. ఇదంతా కేవీ రెడ్డి గారి టీమ్గా ఉండేది, బార్ట్లే అలాగే ఈయన నాగేంద్రరావు గారు వీళ్ళందరూ కూడా కేవీ రెడ్డి గారి యూనిట్. అయితే విజయకి సంబంధించి ఎల్వి ప్రసాద్ గారి యూనిట్ ఒకటి ఉండేది, అంటే చక్రపాణి గారి యూనిట్ అది. ఆ సినిమాలకు కూడా మార్కస్ బార్ట్లేనే కెమెరా చూసేవారు, పాటలు మాత్రం పింగళ నాగేంద్రరావు గారు రాసేవారు, కానీ మాటలు వేరే వాళ్ళతో రాయించుకునేవాళ్ళు వాళ్ళు. ఒక పెళ్లి చేస్తుడు సినిమా వరకు మాత్రమే వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఎవరు డైలాగ్ రైటర్ వాళ్ళు అంటే ఎల్వి ప్రసాద్ గారు, ఆయన డైలాగ్ రైటర్. ఎల్వి ప్రసాద్ అంటే చక్రపాణి గారి అభిప్రాయం ప్రకారం నడిచే వ్యవహారం అది. కాబట్టి చక్రపాణి గారు ఎవరితో డైలాగులు రాయించాలనుకుంటే వారిని తీసుకొచ్చి డైలాగులు రాయించేవారు, ఇలా నడిచేది. ఇట్లా మార్కస్ బార్ట్లే కెమెరా, పింగళ నాగేంద్రరావు గారి పాటలు, వెన్నెల్లు, విహారము, ఇవన్నీ కూడా విజయవారి పాటలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చాయి. దాంతో ఈ రోజుకి విజయవారి సినిమాల్లో పాటలు, అలాగే ఘంటసాల గారు, పెండ్యాల, రాజేశ్వరరావు గారు అందించినటువంటి సంగీతం కూడా, ఇవన్నీ కలిసి విజయవారి పాటలకి ఒక సాహిత్యపు పరిమళాన్ని కా సంగీతపు పరిమళాన్ని మాత్రమే కాక చిత్రీకరణకు సంబంధించినటువంటి పరిమళాన్ని కూడా అద్దుకుని ఉంటాయి. ఆ పరిమళాన్ని అద్దినవాడు మార్కస్ బార్ట్లే. ఆయన దాదాపు 1993 వరకు జీవించే ఉన్నారు, కానీ ఆయన మీద ఒక సమగ్రమైనటువంటి డాక్యుమెంటరీ తీసే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఆయన చివరి రోజుల్లో ఎవరైనా లైటింగ్ స్కీమ్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అటెండ్ అవ్వటం, అలాగే కెమెరాలకు సంబంధించి ఏమన్నా రిపేర్లు ఉంటే అవి టేకప్ చేయటం, ఈ వ్యవహారాలు చూసేవారు ఆయన. ఆయన దాదాపు అంటే రామానాయుడు గారు కోరి చక్రవాకం అనేటువంటి సినిమాకి ఆయనతో కెమెరా చేయించుకున్నారు ప్రత్యేకంగా. అంటే ప్రేమనగర్ తర్వాత శోభన్ బాబు హీరోగా చేస్తున్నటువంటి సినిమా అది, వాణిశ్రీ హీరోయిన్, రామారావు గారు, తాతినేని రామారావు గారు డైరెక్టరు, ఎస్వి రంగారావు గారికి ఒక రకంగా చివరి సినిమా అది. ఈ ఆ సినిమా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది, నవలా చిత్రం అది, కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది, చిత్రీకరణ కొంచెం వైవిధ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో మార్కస్ బార్ట్లేని తీసుకొచ్చారు. అట్లా ఆయన ఆ సినిమాకి ఒక రకంగా జీవం పోశారు. ఆయన సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించినప్పటికీ కూడా ఈరోజుకి ఆ సినిమాకి సంబంధించిన పాటలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి, దానికి కారణం మార్కస్ బార్ట్లే గారు. ఇలా అలాగే యోగి వేమన కావచ్చు, కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాలు, ముఖ్యంగా యోగి వేమన క్లైమాక్స్లో బార్ట్లే గారి కెమెరా పనితనం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక ఆయన వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో, ఒక వర్షం పడుతున్నటువంటి సందర్భంలో ఆ షాట్ తీస్తారు ఆయన, ఒక రైన్ ఎఫెక్ట్లో తీస్తారు ఆ షాటు. అది ఇప్పుడు చూసినా కానీ ఒళ్ళు గగురు పొడుస్తుంది, అంత అద్భుతమైనటువంటి స్కీము, అంత అద్భుతమైనటువంటి లైటింగు, డైరెక్టర్ మనసు ఎరిగినటువంటి చిత్రీకరణ అది. ఇటువంటి కెమెరా అంటే మనకు తర్వాత రోజుల్లో రిఫ్లెక్టర్లు వాడి విపరీతంగా మంట పుట్టించినటువంటి విఎస్ఆర్ స్వామి లాంటి కెమెరా మెన్లు వచ్చారు. అలాగే శాటిన్ గుడ్డ వాడి రిఫ్లెక్టర్ బదులు శాటిన్ గుడ్డ వాడి ముఖాలు మండకుండా ఆహ్లాదంగా న్యాచురల్ లైటింగ్లో సినిమాలు తీసినటువంటి ఇషానార్య లాంటి కెమెరా దర్శకులు వచ్చారు. కానీ వీళ్ళందరికంటే కూడా ప్రత్యేకం అంటే ఆనాటి కెమెరాలు, మిచెల్ కెమెరా రోజుల్లోనే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తెర మీద ఆవిష్కరిస్తూ, అది మిట్ట మధ్యాహ్నం తీశారా, అవుట్డోర్లో తీశారా, ఇండోర్లో తీశారా, ఎక్కడ తీశారు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని సినిమాకు సంబంధించినటువంటి మూడ్లోకి తీసుకెళ్ళిపోవటానికి ఏం చేయాలో ఆ కసరత్తు మొత్తం కూడా ఆయన కెమెరాతో చేసేవారు మార్కస్ బార్ట్లే. కాబట్టి తెలుగు సినిమా కెమెరా విభాగానికి సంబంధించి ప్రాతస్మరణీయుడిగా ఆయన పేరు చెప్తారు. ఆయన 93
చనిపోయారు. ఆయన చనిపోయే సమయానికి టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. బార్ట్లే గారు ఆయన మీద ఒక సమగ్రమైనటువంటి ఆయనతో ఒక ఇంటర్వ్యూ, విజువల్ ఇంటర్వ్యూ కూడా చేయలేదు మనం. అలాగే పత్రికా సమావేశాలు, ఇప్పుడు పత్రికలు చాలా వచ్చినాయి ఆ టైంకి, సినిమా పత్రికలు అనేక ఉన్నాయి. ఏ పత్రిక కూడా సమగ్రంగా ఆయన జీవితాన్ని చిత్రీకరించి, అంటే ఆయన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు, అలాగే కెమెరామెన్గా ఆయన చేసినటువంటి ప్రయోగాలు, వాటి గురించి అడిగి తెలుసుకుని, అంటే ఆయన ఒక సమగ్రమైనటువంటి లోతైనటువంటి ఇంటర్వ్యూ చేసి ఆయన అభిప్రాయాలని, అలాగే ఆయన పడిన కష్టాలని, ఆయన తీసుకొచ్చినటువంటి మార్పుల్ని, చేసిన ప్రయోగాలని, వీటిని ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండి కూడా చేయలేదు. బార్ట్లే గారిని ఒక అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు, అది పేపర్లో వచ్చుంటే ఈ రోజున చాలా ఉపయోగకరంగా ఉండేది ప్రపంచానికి. 1993 మార్చి 14వ తారీఖున ఆయన మెడ్రాస్లోనే, ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నాం మనం, మెడ్రాస్లోనే ఆయన కన్ను మూశారు. అంత అద్భుతమైనటువంటి, అంత విలువైనటువంటి వ్యక్తిని మనం వీడియో పరంగా కానీ, లేకపోతే కనీసం ఆయన అభిప్రాయాలని పేపర్ మీద కానీ భద్రపరచలేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. ఈ రోజుకి అంటే రకరకాలుగా ఆయన ఇచ్చినటువంటి చిన్న చిన్న ఇంటర్వ్యూలు, లేదా ఎప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన గురించి వేరే వాళ్ళు రాసినటువంటి వ్యాసాలు, వేరే వాళ్ళు పుస్తకాల్లో ఎనెక్టోడ్స్, అలాగే కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు వీళ్ళ జీవితాల్లో ఆయన ప్రమేయం గురించి రాసినటువంటి సందర్భాలు, మాయాబజార్, పాతాళ భైరవి లాంటి సినిమాల గురించి మాట్లాడే సందర్భంలో ఆయన చిత్రీకరణ పద్ధతుల గురించి మాట్లాడటం, ఇవి కాదు కావాల్సింది. ఆయనతో ఒక నేరుగా ఒక మంచి ఇంటర్వ్యూ చేసిన సందర్భం లేదు తెలుగు పత్రికా రంగం, సినిమా పత్రికా రంగం ముఖ్యంగా. అలాగే ఒక అద్భుతమైనటువంటి డాక్యుమెంటరీ కూడా చేసేటువంటి అవకాశం ఉన్న రోజులు అవి, 1993 అంటే, ఆ ప్రయోగం కూడా చేయలేదు. పాతాళ భైరవ సినిమాలో మార్కస్ బార్ట్లే గారి లైటింగ్ స్కీమ్, ఆ గుహల్లు, అలాగే ఎంట్రామారావు గారు ఆ కత్తి నోట కరుచుకుని దూకటాలు, ఎటువంటి గ్రాఫిక్స్ సపోర్టు లేకుండా కేవలం కెమెరాతో, ట్రిక్ కెమెరాతో ఆయన సృష్టించినటువంటి మాయలు, మంత్రాలు, ఇవన్నీ కూడా నా భూతో నా భవిష్యత్తు. ఆ లెవెల్లో తీసేటువంటి కెమెరామెన్, అంటే అప్పటికి ఉన్నటువంటి ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీతోనూ, ఉన్నటువంటి వనరులతోనూ ఆయన సృష్టించినటువంటి అద్భుతాలు ఈ రోజుకి కూడా వండర్సే. అది ఎలా తీశారు అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. మాయాబజార్లో ఘటోత్కచుడి పాట కావచ్చు, అలాగే అభిమన్యుడు అడవిలోకి వెళ్ళేటప్పుడు, అంటే ఘటోత్కచుడికి అభిమన్యుడికి మధ్యలో మొదటి ఇంటరాక్షన్ జరిగే సన్నివేశాల చిత్రీకరణ కావచ్చు, ఇదంతా కూడా బార్ట్లే ప్రత్యేకతకి నిదర్శనాలు. కాబట్టి తెలుగు సినిమా కెమెరా విభాగానికి సంబంధించిన ప్రాతస్మరణీయుడు, తెలుగు సినిమా కెమెరా విభాగానికి సంబంధించినటువంటి ప్రాతస్మరణీయుడు మార్కస్ బార్ట్లే జీవితానికి సంబంధించినటువంటి విశేషాలు ఇవి. మరొక ప్రముఖుడి జీవితం సంబంధించినటువంటి విశేషాలతో మరొకసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.